సిల్వర్ సికింగ్ రామ్గోపాల్ వర్మకు వివాదాలతో ఫుట్బాల్ ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. సాధారణంగా సినిమా వాళ్ళందరూ వివాదాలని దూరంగా పెడతారు, కానీ వర్మ వాటితోనే సావాసం చేస్తూ ఉంటాడు. మీడియా ఫోకస్ ఎక్కువయ్యే కొద్దీ వర్మ కూడా తన డోస్ని పెంచుతూ పోతూ ఉంటాడు. దానితోడు ట్విట్టర్ ఇప్పుడు అతనికి ఆయుధంగా మారింది. స్వేచ్ఛగా తన ఒపీనియన్స్ని వదులుతూ, కాంట్రవర్సీల్ని క్రియేట్ చేస్తూ, దానికి వచ్చే రియాక్షన్స్ని టీవీలో చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న స్టార్స్తో ఆడుకుని తన పాపులారిటీ పెంచుకోవటం ఆయనకు ట్వీట్స్తో పెట్టిన విద్య. పవన్ కళ్యాణ్ది కాపు కులంలో పుట్టిన కమ్మ మనస్తత్వం అని అన్నా, ఎన్టీఆర్కు దయ్యం పట్టిందా అంటూ క్వశ్చన్ చేసినా ఆర్జీవీకే చెల్లింది. ఇక ఆర్జీవీ అరాచకానికి పరాకాష్ట వంగవీటి సినిమా. దాని పబ్లిసిటీ గురించి ఆయన ఎంచుకున్న మార్గం చాలా వివాదాలు క్రియేట్ చేస్తోంది. ఇప్పుడిప్పుడే కుల తగాదాలు చల్లబడుతున్నాయి అనుకుంటున్న ఈ సమయంలో పెట్రోల్ పోసి మరీ మంట పెడుతున్నాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ అగ్గి కనుక రాజుకుంటే ఆ తర్వాత దాన్ని ఆపడానికి తాతలు దిగిరావాలి. ఈ విషయం వర్మకు కూడా తెలుసు. సినిమా తీయడం తప్పు కాదు, కానీ దానికి కమ్మ కాపు పాటతో వర్మ ఎంచుకున్న ప్రమోషన్ రూట్ కరెక్ట్ కాదు అనేదే చాలా మంది అభిప్రాయం.